ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ ఇక్కోలమ్మ. ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక వెల్లుల్లిపై ఒలిచిపెట్టుకొని ఆ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక ఇలా మనం బెండకాయల్ని చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకుందాం. బెండకాయలను ఇలా చక్రాల్లో కట్ చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ బెండకాయలను కూడా వెల్లుల్లి ఫ్రై అయ్యాక బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బెండకాయలకున్న జిగురు పోయేంత వరకు పైన మూతం పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆ జిగురు పోదు బెండకాయలది. అదే మూత పెట్టేసామంటే జిగురు పోదు. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. ఇలా బెండకాయలు 10 మినిట్స్ జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బెండకాయలు ఫ్రై అయ్యాక కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసాక చిటికెడు గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై కర్రీస్ ఏవైనా చేసుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది కర్రీ, అంతగా ఫ్రై అవ్వదు, మాడిపోతుంది వేగంగా. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది కూడా. బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిస్ ఇక్కోలమ్మ. బాయ్.